నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. భూమనపై లోకేష్ అనుచిత వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేసిన కార్యకర్తలు, తిరుపతిలో ఉద్రిక్తత. పెద్దిరెడ్డి కన్నెర్ర చేస్తే లోకేష్ తిరుగుతాడా? మంత్రి రోజా ఘాటు హెచ్చరిక. ఎమ్మెల్సీ ఎన్నికలపై వైఎస్ఆర్సీపీ కీలక భేటీ, హాజరైన ముఖ్య నేతలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు. కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు వైద్య విద్యార్థులు మృతి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించే లక్ష్యంతో పనిచేయాలని వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు సమావేశంలో సమీక్షించారు. తూర్పు రాయలసీమ పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం తిరుపతిలో ప్రజాప్రతినిధుల సమన్వయ సమావేశం జరిగింది. స్థానిక పిఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సమావేశానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, పార్టీ ఇన్ఛార్జీలు హాజరై ఎన్నికలపై సమీక్షించుకున్నారు. పట్టభద్రుల నియోజకవర్గానికి, ఉపాధ్యాయ నియోజకవర్గానికి బాధ్యతలు తీసుకొని శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మన జిల్లా సమీక్షకు రావడం జరిగింది. మా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. తప్పకుండా వారు వారికి ఇచ్చిన బాధ్యతలు వారు వారి నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో చేస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఆ విధంగా చేస్తే తప్పకుండా మంచి అతి ఎక్కువ మెజారిటీతో మా అభ్యర్థులు ఇద్దరు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇద్దరు కూడా గెలుస్తారని చెప్పి, ఆ విధంగా కష్టపడి పనిచేయాలని చెప్పి అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా శ్యాంప్రసాద్ రెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వారిని ఎన్నిక చేసి మరి ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థులు వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో ఎప్పుడు కూడా యూనియన్ సంబంధించినటువంటి టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఎమ్మెల్సీలు అభ్యర్థులుగా గెలవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే అధికార పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్సీగా ఉంటే బాగుంటుంది అనే పరిస్థితి ఈరోజు వచ్చిందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ గారు కల్పనారెడ్డి గారు ఉన్నారు, వారు ఎన్నో సమస్యలు, టీచర్స్ సమస్యలు ఇవన్నీ కూడా ఆమె సీఎం గారితో మాట్లాడి మరి వారి సమస్యలు పరిష్కారం చేసే దిశలో పనిచేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఓటర్ మహాశయుల చలన్ దివ్యంతో ఒక అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించి ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కార్డ్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం దగ్గర నుంచి మేము తీసుకొస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే మనం సంక్షేమ కార్యక్రమాల్లో నవరత్నాల్లో భాగంగా జగనన్న కాలన ఇళ్ళు ఏవైతే ఏ విధంగా అయితే ఇస్తున్నామో అదేవిధంగా వీరందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తే బాగుండని చెప్పి ఒక టీచర్స్ కాలనీయో ఒక లెక్చరర్స్ కాలనీయో అనే విధంగా పెట్టుకునే విధంగా చేయాలన్న ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీ బిడ్డగా మీ తోబుట్టుగా ఒక అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం మధ్య, ప్రైవేట్ రంగ సంస్థల మధ్య, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య, పెన్షనర్లకు సంబంధించి కానీ, నిరుద్యోగ యువతకు సంబంధించి కానీ ఒక వారధిగా ఉండి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా మేము మీతో పాటు మీ అడుగులు అడుగేసుకుంటూ ముందుకు నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. లోకేష్ ది యువగలం కాదు గంగాళమని ఘాటు వ్యాఖ్యలు చేశారు పర్యాటక శాఖ మంత్రి రోజా. అభివృద్ధిపై చర్చకు మేమే రమ్మంటున్నాం, వస్తారా అని సవాల్ విసిరారు. భయపడి ప్లేట్ ఫిరాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఛాలెంజ్కైనా మేము సిద్ధమని మంత్రి రోజా స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తం కోసం తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో వైసీపీ నేతల కీలక భేటీ జరిగింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజా, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లు ఉంది లోకేష్ తీరు అని అన్నారు.
లోకేష్ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని, మంత్రి పెద్దిరెడ్డి కన్నెర్ర చేస్తే ఈ జిల్లాలో లోకేష్ తిరుగుతాడా? చంద్రబాబు లోకేష్కు దమ్ముంటే చిత్తూరులో పోటీ చేయాలి, మా నియోజకవర్గాల్లో వచ్చి మా తాట తీస్తానంటూ అవినీతి చేశామంటూ పిచ్చోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అని దుయ్యబట్టారు. దమ్ముంటే ఆధారాలతో రా లోకేష్ అని ఎద్దేవా చేశారు. నీ పాదయాత్రకు జనాలు లేరు, చిత్తూరు జిల్లాలో కనీసం ఇన్ఛార్జీలు కూడా లేని పార్టీ వాళ్ళదని మంత్రి రోజా అన్నారు. ఎవరైనా కనిపిస్తున్నారా? ఈరోజు తన పాదయాత్ర ఫెయిల్యూర్ అయింది. తెలుగుదేశం పార్టీ పడుకున్న దాన్ని లేపుదామనుకుంటే అది పాతాళానికి వెళ్ళిందన్న ఫ్రస్ట్రేషన్తో ఈరోజు ఏ విధంగా ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలని, మినిస్టర్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మాట్లాడుకుంటూ పోతున్నాడు. నిజంగా కళ్ళు తెరిచి చూస్తే ఈ 3.5 సంవత్సరాల్లో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో కళ్ళారా కనిపిస్తున్నాయి. అలాగే ఎన్ని లక్షల మందికి మనము గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాము, ఇటు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చాము, జాబ్ మెయిల్స్ పెట్టేసి ఇటు ఏ విధంగా మెరిట్ బేసిస్తో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చామో కళ్ళారా చూశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, జనసేనకు సంబంధించిన వాళ్ళకు కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చాయి, అయినా కూడా సిగ్గు లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఇక వీళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. భూమన కుటుంబంపై నారా లోకేష్ చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేని పక్షంలో బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. అవకుండానే నువ్వు ఎమ్మెల్సీ అయ్యి ఎమ్మెల్యేగా నిలుస్తున్నావు, ఓడిపోయినావు, నిన్ను మినిస్టర్ చేశాడు మీ నాయన, ఆ మారి మా నాయకుడు కౌన్సిల్ నిలబెట్టి కార్పెట్ నిలబెట్టిరా, డిప్యూటీ మరి ఆవాలనుకుంటూ ఆయన అవ్వకుండా బలిజ కులానికి ఇవ్వాలని ముద్రనారాయణ ఆయనకి ఇచ్చి వాళ్ళు వాళ్ళని అడిగేంత నీకుందా? నువ్వు ఏడా నువ్వు ఉండేది తెలంగాణలో, నువ్వు నిలబడేది ఎక్కడో తిరుపతికి, నీకేం తెలుసు? నువ్వు తిరుపతిలో పుట్లా పుట్టింది, నువ్వేనా రాష్ట్రంలో పుట్టినావు, ఆ రాష్ట్రం నుంచి బయట రారు మీరు నాయన కొడుకులు, నువ్వు ఎంతసేపు పారను అమ్మాయిలతో జాలి చేయాలనేసి ఉంటాడు మా నాయకుడు, వాళ్ళ నాయన ఎట్టున్నాడు, నాయనకి మించిన కొడుకు జనాలకి ఏం చేయాలా? మమ్మల్ని నిద్రపోనీయకుండా కార్పొరేటర్ని కానీ ఆయన ఫాలోయింగ్ని కానీ అందరితో పని చేస్తూ ఇది ఈ పనికి పోవాలా, ఈ పనికి రావాలా? 4 గంటలకా 3 గంటలకా నువ్వు ఏ రోజైనా నువ్వు ఎమ్మెల్యే ఆ మినిస్టర్ అయినా ఏమైనా చేసావా? జీడిపప్పులు అది తెచ్చి ఆ బిల్లు వేయ లేకుండా బాదం పప్పులు అవి తినేసి బాగా లావు అయ్యి పారని పోయి మళ్ళా తగ్గించుకొని వచ్చినావు ఏమే? నువ్వు నీ అర్హత లేదు మాట్లాడేదానికి. స్థానికత అంటే ఆయన కడప జిల్లా వాసి, ఆయన తిరుపతిలో ఉంటున్నారు, ఆయన తిరుపతి వాసి కాదు అనేసి. ఆయన పుట్టింది రేణిగుంటలో, పెరిగింది, చదివింది, ఉండింది, ఆయన శ్వాస తీసుకోవడం అంతా కూడా తిరుపతిలోనే చివరిదాకా అనేది అందరికీ తెలుసు. వేరాజ్ అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత ఊరైనటువంటి నారావారి పల్లిలో కాకుండా ఆయన ప్రస్తుతం నివాసం ఉంటున్నది హైదరాబాదు, అది తెలంగాణలో. అట్లాగే ఆయన రాజకీయాలు చేస్తున్నటువంటి ప్లేసు కుప్పం. సో అట్లాగే మరి మన నారా లోకేష్ గారు కూడా పోటీ చేసింది మంగళగిరిలో, బాలకృష్ణ గారు పోటీ చేసింది హిందూపురంలో. సో స్థానికత గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు అనేది మనకు దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తోంది. భూమన అభినయ్ రెడ్డి గారేమో పాపం ఈ విధంగా సాధారణ టీ షాపుల దగ్గర, టిఫిన్ అంగిల దగ్గర కూర్చొని ఆ పెద్దమ్మ ఇచ్చిన టీ తాగుతూ ఆ అవ్వతో మాటామంతి కలిపి ప్రేమను పంచుకుంటా ఉంటే మన పప్పు శుద్ధ ఏం చేస్తుందో చూడండి. గున్నేనుకు పాపం అమ్మాయిలు పాపం ఎట్ట వాళ్ళు భరిస్తున్నారో ఏమో, ఆయన మీద వాలి ఆయన విరహ తాపం తీర్చుకుంటాడు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రత్యేకమైన నిఘా వ్యవస్థ పనిచేస్తోందని, ఎర్ర స్మగ్లర్ల ఆటలు సాగనివ్వమని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. తిరుపతిలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ, తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం ఎల్లమంద పంచాయతీ ఉస్తికాయలపెంట సమీపంలో సుమారు 22 లక్షల రూపాయలు విలువ చేసే 13 దుంగలు, ఒక కారు, ఒక స్కూటర్ను స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. అంతర్రాష్ట్ర స్మగ్లర్ సత్యరాజ్ రాజేంద్రన్ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుపతి జిల్లాలో నిన్న సాయంత్రం ఎర్రవారిపాలెం పిఎస్ లిమిట్స్లో ఉస్తికాయలపేట ఎలమంద రోడ్లో ఎలమంద క్రాస్ దగ్గర తనిఖీలు చేస్తుంటే మన ఇన్స్పెక్టర్ గారు, మన ఎర్రవారిపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు అండ్ బాక్రాపేట ఎస్ఐ ప్రకాష్ వీళ్ళకి అనుమానాస్పదంగా ఒక కారు, ఒక బైక్ మీద ఉన్న వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని చెక్ చేయడంతో ఆ కారులో మనకి 13 ఎర్రచందనం దుగ్గలు తమిళనాడు తరలిస్తున్నారు వీళ్ళు. 3 వ్యక్తులు దొరికారు మనకి. 3 వ్యక్తులు కూడా తమిళనాడు
ఇద్దరు వ్యక్తులు తిరువన్మలకి సంబంధించిన అతను, ఒక అతను వేలూరు సంబంధించిన అతను. వీళ్ళందరినీ కూడా ఇక్కడికి పంపించి ఈ ఎర్రచందనం దొంగలు స్మగ్లింగ్ చేయడానికి ముఖ్య నిందితుడు సత్యరాజ్ రాజేంద్రన్ అని అతను అన్నాడు. అతడు పారిపోవడం జరిగింది. అతని కోసం మన వాళ్ళు కూడా వెతుకుతున్నారు. వీళ్ళు ఈ ముద్దాయిలు ఇంతకుముందు కూడా పలుమార్లు మన శేషాద్రి అడవుల్లోకి వచ్చి దొంగలు కూడా ట్రాన్స్పోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాం. ఇంతకుముందు కూడా కేసులు ఉన్నాయా లేదా వెరిఫై చేస్తున్నాం. వీళ్ళపైన షీట్స్ ఓపెన్ చేసి కన్సర్న్ పిఎస్లకు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ కూడా కేసులు ఏమన్నా ఉంటే కనుక తమిళనాడు డిస్ట్రిక్ట్ పోలీస్తో మాట్లాడి, తిరువన్మలై డిస్ట్రిక్ట్ వాళ్ళతో మాట్లాడి పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కూడా అక్కడ అరెస్ట్ చేయడానికి ప్రపోజ్ చేస్తున్నాం. చేనేత కళలను, కళాకారులను ప్రోత్సహించాలని, వారికి చేయూత అందించాలని టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్ కోరారు. తిరుపతి శాంతినగర్లోని శివశక్తి కళ్యాణ మండపంలో చిత్తూరు హ్యాండీక్రాఫ్ట్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళల ప్రదర్శనను టీటీడీ పాలక మండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ, చేనేత వృత్తి కళాకారుల ద్వారా రూపుదిద్దుకున్న వస్తువులు దేశంలో అత్యుత్తమమైనవని కొనియాడారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కళల రూపంలో తీసుకువచ్చి ఇలా ప్రదర్శనగా ఏర్పాటు చేసి విక్రయించడం అభినందనీయమని అన్నారు. ఈ ప్రదర్శన ఈ నెల 26 నుండి మార్చి 6 వరకు ఉంటుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రపంచంలో మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉత్తమోత్తమమైనవని ప్రపంచ దేశాలంతా కూడా చెప్తాయి. వాస్తవం ఇలాంటి సంప్రదాయాలను, సంస్కృతులను కళల రూపంలో ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ ఏవైతే తయారు చేసి, బొమ్మలను తయారు చేసి మన సంస్కృతిని తెలిపే విధంగా ఇక్కడ మీరంతా కూడా చూసింటారు. ఈ కళలను వాళ్ళు వారి యొక్క పరిజ్ఞానం ద్వారా బొమ్మలను తయారు చేసి చేతి వృత్తులతో అద్భుతమైనటువంటి కళను నిరూపించుకునే జ్ఞానాన్ని నిజంగానే మనము వాళ్ళను అభినందించాలి, కృతజ్ఞత తెలియజేయాలి. చేత్తోనే వారు ఈ కొయ్యల ద్వారా కానీ, అదేవిధంగా రాతిలో కానీ శిల్పాలుగా తయారు చేసి మన సంప్రదాయాలను కాపాడుతున్నారంటే నిజంగా ఈ కలంకారీలందరినీ కూడా మనం మెచ్చుకోవాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా వామపక్షాలు పనిచేయాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతి బైరాగిపట్టణలోని సిపిఐ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పీడీఎఫ్ అభ్యర్థుల గెలుపు కోసం వామపక్ష పార్టీల నాయకులు సమావేశమయ్యారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓట్లను సాధించడం కోసం చేపట్టవలసిన కార్యాచరణపై చర్చించారు. మన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించుకోవాలి. ఎందుకంటే ఈరోజు పీడీఎఫ్ అభ్యర్థులుగా గతంలో 5 మంది ఉండడంతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, లేకపోతే నిరుద్యోగ సమస్య పైన కావచ్చు, అనేకమైనటువంటి సమస్యల పైన మన ఎమ్మెల్సీలు ఆయా స్థానాల్లో కొట్లాడి ఆయా స్థానాల్లో ఫైట్ చేయడం జరిగింది. తిరుపతి చిత్తూరుకు సంబంధించి ఎమ్మెల్సీగా టీచర్స్ ద్వారాగా బాబురెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ డిగ్రీ ఓనర్స్ సంబంధించినటువంటి పట్టుబద్రులకు సంబంధించినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, సిపిఎం, వామపక్ష పార్టీలుగా మేమందరూ కూడా ప్రజా సంఘాలన్నీ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మా పార్టీ కూడా నిర్ణయించడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు నుండి అగ్రస్గా వాళ్ళతో పాటు తిరిగి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిపించుకోవడం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రజా సంఘాలు, సిపిఎం ప్రజా సంఘాలు రెండు కూడా పనిచేయడానికి సంసిద్ధమై ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 యువ వైద్యులు దుర్మరణం చెందారు. తిరుపతి జిల్లా కుప్పం సమీపంలోని గుడిపల్లి మండలం శెట్టిపల్లి గ్రామ పరిధిలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 యువ వైద్యులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కారును లారీ వేగంగా ఢీకొనడంతో కారులో ఉన్న 3 యువ డాక్టర్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారు కళ్యాణ్, ప్రవీణ్, వికాస్గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలే రానున్నది ఎండాకాలం. వేడి తీవ్రత కేవలం మనుషులు, జంతువుల మీదనే కాదు, వాహనాల మీద కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. అలాంటి సమయంలో వాహనాలను ఎండబారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్రమత్తంగా లేకుంటే ఆస్తి, ప్రాణ నష్టం తప్పదు. వేసవి కాలంలో ఎండలు మండుతూ ఉంటాయి.
భానుడి ప్రతాపానికి మనుషులే కాదు, జంతువులు, వస్తువులు కూడా విలవిల్లాడిపోతాయి. ఎండాకాలంలో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో వాహనాల పట్ల కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనుకోని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎండాకాలంలో భానుడి భగభగలు తట్టుకోవాలంటే వాహనాలను నీడగా ఉండే ప్రదేశంలో పార్క్ చేసి ఉంచాలి. వేసవిలో వేడి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో కారు లోపలి భాగం చాలా తొందరగా వేడెక్కుతుంది. కారు లోపలి వేడిని తగ్గించడానికి నీడలోనే పార్క్ చేయాలి. అలాగే అప్పుడప్పుడు కార్ని వాష్ చేస్తూ ఉండాలి. సాధారణ సమయంలో కంటే కూడా వేసవి కాలంలో ఎక్కువగా వాష్ చేస్తూ ఉండాలి, వ్యాక్స్ చేస్తూ ఉండాలి. మన శరీరాన్ని ఎండ నుంచి కాపాడుకోవడానికి అనేక క్రీములు ఉపయోగిస్తాం. అలాగే కారుకి కొన్ని వ్యాక్స్ ఉపయోగించాలి. అవి అల్ట్రావయోలెట్ కిరణాలను గ్రహించకుండా వెంటనే ప్రతిబింబిస్తుంది. దీని కారణంగా కారు ఎక్కువ వేడిని గ్రహించే అవకాశం ఉండదు. అలాగే మార్కెట్లో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్న సన్షేడ్లను ఎండాకాలంలో ఉపయోగించాలి. ఇవి కారు లోపల ఉండే ప్లాస్టిక్ భాగాలను రక్షించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో కార్ టైర్ ప్రెషర్ లెవెల్స్ తప్పకుండా గమనించాలి. టైర్లో తగినంత గాలి లేకపోతే రోడ్డుపైన ఎక్కువ విస్తరిస్తుంది. అసలే బ్లాక్ కలర్లో ఉన్న టైర్లు ఆ సమయంలో ఎక్కువ వేడిని గ్రహించి తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల తప్పకుండా కారుని సూర్యుని ప్రతాపం నుంచి కాపాడొచ్చు. ఇదిలా ఉంటే తిరుపతిలో వివి మహల్ రోడ్డులో ఓ కారులో మంటలు చెలరేగాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో కారు దగ్ధం కావడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. దీంతో కారులోని వాళ్లు భయంతో బయటకు దిగి పరుగులు తీశారు. సకాలంలో స్థానికులు స్పందించడంతో మంటలను ఆర్పివేశారు. కుటుంబ వ్యవస్థకు మూలం వివాహ బంధమేనని, మనం ఎంచుకునే భాగస్వామిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుందని తిరుపతి మొదలియార్ సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి గాంధీ భవన్లో మొదలియార్ స్వయంవరం వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్లు, వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు చంద్రశేఖర్, వెంకటరమణ మాట్లాడుతూ, తిరుపతి మొదలియార్ సంఘం ఆధ్వర్యంలో మొదలియార్ స్వయంవరం ఏర్పాటు చేసి అనేక మంది యువతీ యువకులను వివాహ బంధంతో ఒక్కటి చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ స్వయంవరం అనేది అంటే మొదలయ్యార సంఘం మొదలయ్యార కులస్తులకు సంబంధించింది మాత్రమే. 2017లో స్టార్ట్ చేసినాము. 2017లో ఒకసారి చేసాము. ఆ స్వయంవరంలో సుమారు అంటే 47 పొంతనాలు కుదిరి 47 పెళ్లిళ్ళ వరకు జరిగినాయి. ఇప్పుడు మధ్యలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది కాబట్టి ఏం చేయలేని పరిస్థితులు, ఎవరు కలవలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏం చేయలేకపోయినాము. ఇప్పుడు మళ్ళీ 2023 అంటే 2022లో చేయాల్సిన డిసెంబర్లో అది ఆ డేట్ సరిలేదు కాబట్టి 23లో ఇప్పుడు ఫిబ్రవరిలో చేస్తున్నాము. 26 తేదీ ఫిబ్రవరి 26 2023లో ఇప్పుడు మళ్ళీ స్వయంవరం అంటే 2వ స్వయంవరం స్టార్ట్ చేసినాము. మేము సర్టిఫికెట్స్ క్యాష్ సర్టిఫికెట్ ఇచ్చే దాంట్లో కానీ మ్యారేజ్ అలయన్స్లు చేసే దాంట్లో కానీ ఇప్పటికీ 47 పెళ్ళిళ్ళు జరిపించడం మా సొంతంగా క్లీన్ చేసి కాబట్టి ఇది కూడా అదే మరి ఆశ జరుగుతుందని ఇప్పుడు 26వ తేదీ నాడు ఆశిస్తున్నాము. మీటింగ్ జరుగుతూ ఉంది. ఏమి అదేవిధంగా ఇది కూడా కొంచెం వస్తు జరుగుతుందని దేవుని దయవల్ల నా ఆశాభావం. జాతీయ స్థాయి జూడో పోటీల్లో పాల్గొనడానికి లక్నో వెళ్తున్న అంధ బధిర క్రీడాకారులకు స్పోర్ట్స్ డ్రెస్ ను వితరణగా అందజేశారు. మార్చి 3 నుండి 5వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరగనున్న 11వ జాతీయ అంధ బధిర జూడో ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనడానికి వెళుతున్న ఆంధ్రప్రదేశ్ అంధ బధిర జూడో జట్టు క్రీడాకారులకు యూనిఫామ్ ను జెన్ అకాడమీ డాలర్స్ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెన్ అకాడమీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కార్యదర్శి రాజేష్, భానుప్రకాష్ రెడ్డి, కిరణ్, డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి విచ్చేసి క్రీడాకారులకు యూనిఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో జూడో క్రీడల్లో అంధ బధిరులు కూడా ముందంజలో ఉన్నారని, వీరి అభివృద్ధికి డాలర్ సంస్థ జెన్ అకాడమీ తరపున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించి అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. మన జూడో అకాడమీ మరియు జెన్ అకాడమీ తరఫున బ్లైండ్ అండ్ పారా గేమ్స్కి మన 3, 4, 5వ తేదీల్లో లక్నోలో నేషనల్స్ జరుగుతున్నాయి. వాటికి మన స్టేట్ తరఫున 8 మంది పిల్లలు వెళ్తున్నారు. వారందరూ కూడా మళ్ళీ మెడల్స్తో రావాలని వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మరియు దానికి వెనకాలండి వీళ్ళకి సహకరిస్తున్న మన డాలర్స్ దివాకర్ రెడ్డి గారికి, వాళ్ళకి యూనిఫాము, వాళ్ళకి కావాల్సిన ఖర్చులు అన్నీ తను అరేంజ్ చేస్తున్నాడు. మాకు ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు 4-5 సంవత్సరాలుగా తనే చేస్తున్నాడు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ
ఆ దేవదేవుని ఆశీస్సులు దేవగారెడ్డి గారికి ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే భానుప్రకాష్ రెడ్డి కూడా మాకు చాలా నాకు రైట్ హ్యాండ్ లాగా ఉండి అన్నీ చేస్తున్నారు, తనకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జూడో అండ్ పారా నేషనల్ మీట్స్కి మన స్టేట్ తరఫున 8 మెంబర్స్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఈ నెక్స్ట్ మంత్ జరిగేటువంటి లక్నోలో జరిగేటువంటి నేషనల్స్కి వెళ్ళి వీళ్ళు మన స్టేట్కి మంచి మెడల్స్ తీసుకురావాలని చెప్పేసి అని, వీళ్ళందరూ కూడా సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని చెప్పేసి అని ఈరోజు జర్నీ అకాడమీ తరఫున, డాలస్ గ్రూప్ తరఫున వీళ్ళందరికీ సపోర్ట్ ఇస్తూ, వీళ్ళందరికీ వెనకాల మేము ఉండమని ధైర్యం కల్పిస్తూ, వీళ్ళు ముందుకు పోవాలని చెప్పి భవిష్యత్తులో ఇంకా ఇట్లాంటి చాలా వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయలేసని మేమందరూ వీరికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. స్వచ్ఛ తిరుపతిగా సుందర నగరంగా రూపుదిద్దుకుంటున్న తిరునగరిలో ఈ టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి. మొదట్లో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ టాయిలెట్స్ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. తిరుపతి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కావడంతో రోజురోజుకి భక్తులు యాత్రికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ తరుణంలో ప్రజలందరికీ సౌకర్యాలు అందించడం నగరపాలక సంస్థకు కత్తిమీద సాముగా మారింది. ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణలో కార్పొరేషన్ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందనే చెప్పాలి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్స్ విరివిగా ఏర్పాటు చేసినా నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చాలా వరకు మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. ప్రధానంగా ఈ టాయిలెట్స్ కేవలం ప్రచారానికే పరిమితమైంది. స్థానిక ప్రకాశం రోడ్డు, భవానీనగర్ కూడలి, రుయా హాస్పిటల్ రోడ్డు తదితర ప్రాంతాల్లోని ఈ టాయిలెట్స్ అలంకారప్రాయంగా ఉన్నాయే తప్ప వినియోగంలో లేవు. వేలాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్ల వినియోగం సక్రమంగా లేకపోవడంలో ప్రజల పాత్ర కూడా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నా ప్రజల్లో చైతన్యం రాకపోవడం బాధాకరం. ఇప్పటికీ ప్రధాన రోడ్ల పక్కన కాల్వల్లో, బస్టాండ్, గ్రూప్ థియేటర్ పరిసరాల్లో, ప్రహరీ గోడలపై, ఖాళీ ప్రదేశాల్లో యథేచ్ఛగా బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తున్న దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రజల్ని చైతన్యపరచడంలో విఫలమవుతున్నారు అధికారులు. తిరుపతి నగరంలో పలు సులభ్ కాంప్లెక్స్ మినహా తక్కిన అన్ని పబ్లిక్ టాయిలెట్స్ దుర్భరంగా ఉన్నాయి. ఈ టాయిలెట్స్ అనేవి కొన్ని పెట్టారు, కానీ అవి ప్రజలకి సద్వినియోగం కాలేకపోతున్నాయి. ఎందుకనగా అక్కడ పనిచేసే వ్యక్తులు లేరు, రెండోది తగిన విధంగా వాటర్ లేదు, ఇంకోటి ఏమంటే ఆ చుట్టుపక్కల అందరూ ఆ ఈ టాయిలెట్లో ఉపయోగించుకోలేకుండా బయట మలమూత్రాలు వదలడం వల్ల అక్కడ పోవటం వల్ల దుర్వాసన వల్ల అక్కడ ఉన్నటువంటి షాపులు అయితేనేమి, ఆ ఏరియా అయితేనేమి, ఆ రోడ్లు అయితేనేమి, ఆ వీధులన్నీ కూడా ఆ దుర్వాసన తట్టుకోలేకుండా పోతున్నారు. అందుకని ప్రభుత్వం కానీ, ఇట్లా మున్సిపాలిటీ కానీ, ఇట్లా తుడా కానీ, అధికారులు కానీ దీనిపైన స్పందించి ఈ తిరుపతి సర్వాంగ సుందరంగా ఉండేదానికి ముఖ్యంలో అవన్నిటితో పాటు ఇది కూడా ఈ టాయిలెట్ కూడా ఒక ముఖ్యమైనవి. వైద్య రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలులో స్విమ్స్ ఆసుపత్రి ముందు వరుసలో ఉందని టిటిడిఈఓ ఏవి ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ 30వ వార్షికోత్సవ వేడుకలను స్థానిక మహతి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిటిడిఈఓ ఏవి ధర్మారెడ్డి, జేఈఓ సదా భార్గవి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ వైద్య రంగంలో దేశంలోనే గర్వించదగ్గ నిష్ణాతులైన వైద్య సిబ్బంది స్విమ్స్ ఆసుపత్రికి ప్రతినిధులుగా ఉండడం సంతోషదాయకమని తెలిపారు. అలాగే రాష్ట్రంలోనే జాతీయ అక్రిడేట్ హాస్పిటల్స్ బోర్డు గుర్తింపు పొందిన తొలి ప్రభుత్వ ఆసుపత్రి స్విమ్స్ అని పేర్కొన్నారు. In which you are here, and you should understand the importance of this profession. Both doctors as well as paramedical staff, both of you are chosen by the God to serve this mankind. నేటి తరానికి సులువుగా అర్థమయ్యేలా టిటిడి ప్రచురణలు చేపట్టాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. సనాతన హిందూ ధర్మం, భారతీయ సంస్కృతికి సంబంధించి టిటిడి ప్రచురిస్తున్న పుస్తకాలు నేటి తరం వారికి కూడా సులువుగా అర్థమయ్యేలా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు. టిటిడి ప్రచురణల విభాగం కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన జేఈఓ సదా భార్గవితో పాటు పలువురు ప్రముఖ సాహితీవేత్తలు, పండితులతో సమావేశం నిర్వహించారు. వివిధ భాషల్లో టీటీడీ ప్రచురిస్తున్న పురాణాలు, గ్రంథాలు హిందూ ధర్మ ప్రచారానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని మంత్రి అభినందించారు. ఇంతటి గొప్ప పని టీటీడీ మాత్రమే చేయగలుగుతుందని అన్నారు. ఇలాంటి గ్రంథాలలోని భాషను సరళీకరించి ప్రతి ఒక్కరికి సులువుగా అర్థమయ్యేలా ప్రచురించాలని కోరారు.
దీనివల్ల మరింత ఎక్కువ ప్రయోజనం లభిస్తుందని అన్నారు. డిజైన్, కంటెంట్ ప్రజెంటేషన్, అర్థ తాత్పర్యాలు చెడిపోకుండా విషయాన్ని వాడుక భాషలో చెప్పడం వల్ల ప్రైవేట్ ప్రచురణకర్తలకు పోటీగా టీటీడీ ప్రచురణలు విశేష ఆదరణ పొందుతాయని రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు. ముద్రణలో కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని ఆయన చెప్పారు. అనేక మంది ప్రముఖ సాహితీవేత్తలు, పండితులు ఈ అంశంలో టీటీడీకి స్వచ్ఛందంగా సహకరించడానికి ముందుకు వచ్చారని మంత్రి తెలిపారు. అరగొండ జెడ్పీ హైస్కూల్లో ఘనంగా పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని అరగొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1983-84 బ్యాచ్ 10వ తరగతి విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలం నుంచి కాకుండా వివిధ ప్రాంతాలు, దేశ విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులందరూ ఆదివారం పాఠశాలలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకుంటూ పాఠశాలలో గడిపిన మధుర క్షణాలను జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే పూర్వ విద్యార్థుల తరపున పాఠశాలకు డెస్క్టాప్ కంప్యూటర్ను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొని తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా పాల్గొన్నారు. దానం చేయడం వల్ల మనలోని చెడు గుణాలన్నీ పోయి మంచి గుణాలు ఏర్పడతాయని శ్రీకాళహస్తి డిఎస్పీ విశ్వనాథ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఉచిత బజార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి డిఎస్పీ విశ్వనాథ్, సంస్థ అధిపతి మునీర్ భాషా మరియు సభ్యులు రాజేశ్వరరావు, గరికపాటి రమేష్, ఢిల్లీ మొదలైన వాళ్లు పాల్గొన్నారు. డిఎస్పీ విశ్వనాథ్ మాట్లాడుతూ దానం చేయడం వల్ల మనలోని చెడు గుణాలన్నీ పోయి మంచి గుణాలు ఏర్పడతాయని తెలిపారు. అలాగే ఈ సంస్థ వాళ్లు ప్రతి నెల అంగవైకల్యంతో బాధపడేవారికి మరియు పేద ప్రజలకు ఉచితంగా నిత్యావసర సరుకులు ఇస్తున్నారని, అలాగే ఉచిత బజార్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి పేదవాళ్లకు, అంగవైకల్యం గల వాళ్లకు కావలసిన వస్తువులను ఉచితంగా అందించడం, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గడిపటి రమేష్ బాబు గారు, తిమ్మల రాజేశ్వరరావు గారు, అలాగే మన ఈ హరినాయుడు గారు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఒక సంస్థలను ఏర్పడి వికలాంగులకి, అలాగే మరికొంతమంది పేదవారికి కూడా కొన్ని వస్తువులు ఇవ్వడం అనేది చాలా మంచి ఒక కార్యక్రమం. అలాగే దానం చేయడం వల్ల మనలో ఉన్న కూడా చెడు గుణాలన్నీ కూడా తొలగిపోయి మనలో కూడా మానసిక ప్రశాంతత వస్తుంది. డబ్బు ఇవ్వడం కూడా మనం ఎక్కడికి పైకి తీసుకెళ్ళలేము, కానీ ఒక ప్రేమను పంచడం వల్ల మనమంతా కూడా ఆరోగ్యంగా ఉంటాము. మనమంతా కూడా కలిసి ఉండడానికి ఈ ప్రేమ అనేది చాలా మంచి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కళాశీలో ఎప్పుడు కూడా మంచి లోటు లేదు. అలాగే ఇవ్వడం అనేది కూడా ఈ అల్లా చెప్పిన వాటిలో అతి ముఖ్యమైనది ఏంటంటే మనం వేరే వాళ్ళకి ఇవ్వడము, వేరే వాళ్ళ బాధను పంచుకోవడము, వాళ్ళని కూడా మనతో పాటు కలుపుకోవడము, వాళ్ళలో కూడా నవ్వులు చూపించడం అనేది కూడా మనిషి యొక్క సాంప్రదాయబద్ధంగా వస్తున్నది. వాళ్ళని గుర్తు చేస్తూ మర్చిపోకుండా మరింత కూడా అభినందిస్తున్నాను. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. యువగళం పాదయాత్రలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలానికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కిరణ్ చౌదరి, ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో కోదండరామాపురం ఐసీఐసీఐ బ్యాంకు వద్ద భారీ గజమాలతో లోకేష్ ను సత్కరించారు. బీజేపీ తూర్పు మండల శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ దూరదర్శన్ ప్రసారాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా మంచి అంశాలను తెలుసుకున్నట్టు గోపినాథ్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుపతి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా త్యాగరాజు, ప్రధాన కార్యదర్శిగా భూపాల్, కోశాధికారిగా గోపి ఎన్నికైనట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పరమశివం తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భూమనపై లోకేష్ అనుచిత వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేసిన కార్యకర్తలు, తిరుపతిలో ఉద్రిక్తత, పెద్దిరెడ్డి కన్నెర్ర చేస్తే లోకేష్ తిరుగుతాడా, మంత్రి రోజా ఘాటు హెచ్చరిక, ఎమ్మెల్సీ ఎన్నికలపై వైఎస్ఆర్సీపీ కీలక భేటీ,
హాజరైన ముఖ్య నేతలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు. కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు వైద్య విద్యార్థులు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.